రాజకీయ రంగంలో ఒక శకం ముగిసిపోయింది ప్రభుత్వ లాంఛనాలతో మాజీ గవర్నర్ రోసయ్య అంత్యక్రియలు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా ఆయనకు నివాళులర్పించారు అసురు నయనాల మధ్య మాజీ గవర్నర్ సీఎం కుణిజేటి రోసయ్య అంత్యక్రియలు ముగిశాయి హైదరాబాద్ శివారు కొంపల్లి ఫామ్ హౌస్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి అంతకుముందు సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు పండితులు తెలుగునాట రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న రోసయ్య తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు తుదిశ్వాస విడిచే వరకు ఆ పార్టీలోనే కొనసాగారు ఆయన గౌరవార్థం గాంధీభవన్ కు తరలించి పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఉంచారు అక్కడి నుంచి కొంపల్లి ఫామ్ హౌస్కు తరలించారు దీర్ఘ రాజకీయ అనుభవమున్న రోసయ్యను ఎన్నో పదవులు వరించాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రిగా పదిహేను సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఎన్నో కీలక పదవులు చేపట్టి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న రోసయ్య మృతితో రెండు తెలుగు ప్రభుత్వాలు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించాయి రోసయ్యతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు ప్రముఖులు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రోసయ్య భౌతిక కాయానికి నివాళి అర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు రోసయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు రోసయ్య రాజకీయ పరిపాలన అధ్యక్షుడన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు నిజంగా మాకు వ్యక్తిగతంగా చాలా వ్యక్తి అందులో వారి కుటుంబ సభ్యులు వారి యొక్క మరి ఏదైతే పుత్రులున్నారో వాళ్ళతో కూడా నాకు చాలా దగ్గరి సంబంధము వ్యక్తిగతంగా నాకు చాలా బాధగా ఉంది వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను భగవంతుని ప్రభుత్వం తరపున మంత్రులు బొత్స బాలినేని నివాళి అర్పించారు ఆర్థిక శాఖ అంటే రోసయ్య గారేనన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ రోసయ్య లేనిలోటు ఎవరూ తీర్చలేందన్నారు రోసయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినా ఎవరున్నప్పటికీ కూడా మరి ఆయన దానికి పెట్టిన కోటగా ఆర్థిక శాఖ అంటే రోషా గారు రోషా గారు అంటే ఆర్థిక శాఖ అన్ని రోజుల ఉండేది అటువంటి మహా వ్యక్తి ఆయనతో పనిచేసిన మరి రోజులు కూడా మరి గెపి తెచ్చుకుంటున్నాం ఆయనతోటి మాకున్న అనుబంధం చెప్పలేనిది మా ప్రకాశం జిల్లా సంబంధించి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే మా ప్రకాశం జిల్లా ప్రాతినిధ్యం వహించడం జరిగిన చీరాల నుంచి ఆయన లేని లోటు తెచ్చలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎన్నో పదవులకు వన్నె తెచ్చినా అంతకు మించిన స్థాయి పదవులు వరించినా ఆర్థిక శాఖ అంటే రోసయ్యా రోసయ్య అంటే ఆర్థిక శాఖ అన్నట్లుగా పేరొందారు